అమర వీరులు కానీ ఎవరైతే వారి ప్రాణాలు పోనీకి హంతకుడైన హరీష్ రావు ఏదైతే ఉద్యమ సమయంలో ఏదైతే నిరుద్యోగులని పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఇవాళ ఇక్కడ రావడంతో ఈ యొక్క ప్రాంతం మైద చెందింది కాబట్టి సంబంధించి దాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది. హరీష్ రావు గారికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ రోజు కూడా అమర వీరులు గుర్తుకు రాలే. ఈ రోజు ఏదైతే సవాల్ విసురుతూ ఏదైతే రాజకీయ లబ్ది కోసం ఏదైతే సంబంధించి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు ఏ రకంగా రాజీనామా లేక ఒక ప్రొసీజర్ ప్రక్రియ ఏ రకంగా పంపన్నో కూడా అవగాహన లేకుండా ఉద్దేశపూర్వకంగా కేవలం ఏంటంటే ఒక పొలిటికల్ మోటివ్ తోటి ఒక రాజకీయ లబ్ది పొందుదామని చెప్పి తీసుకొచ్చి రాజీనామా లేఖని ఇక్కడ పత్రికా విలేకరుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఏదైతే 11వ తారీఖున తప్పనిసరిగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారో మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి. ఏదైతే మేము 15 లోపల రుణమాఫీ చేసి తీరితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు మీరా పార్టీలో మరి మీరు కేవలం ఒక జీతగాడు మటుకే నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బయటికి రమ్మనండి. 15వ తారీఖున ఏదైతే రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని బయటకు వచ్చి చెప్పమని చెప్పండి. దానితో పాటు ఏదైతే మీరు సమర్పించిన మీ రాజీనామా లెక్కని ఎమ్మెల్సీ హోదాలున్న నేను 15వ తారీఖున 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా. మీ లేఖని హృదయగానియా తప్పనిసరిగా ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిన తర్వాత స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మీ రాజకీయాన్ని మీ రాజీనామాని హృదా కాకుండా ఈ యొక్క రాజీనామాని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మళ్లీ చెప్తున్నా, హరీష్ రావు గారికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా గత 10 సంవత్సరాలుగా మీరు చేసింది తెలంగాణకి ఏమి చేసినా మీకు చెప్పే ఉద్దేశం ఉంటే దొంగల లెక్క వచ్చి ఇక్కడ సమర్పించి ఓడు కాదు. నేను ఎమ్మెల్సీ వద్ద మీకు సవాల్ విసురుతున్నా, గత 10 సంవత్సరాలుగా మీరు తెలంగాణ ప్రజలకు